ఇంకా కొద్ది క్షణాల్లో పోలింగ్ స్టార్ట్ కాబోతుంది మొత్తానికి ఈవీఎంలు కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు సంబంధించినటువంటి టెస్ట్ రిపోర్ట్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం సో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పాపం ఇలా ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎవరికి ప్రజలు ఓటేసేటటువంటి అవకాశం ఉంది ఎవరు గెలిచేటటువంటి పరిస్థితి ఉంది ఓవైపు ప్రజలు ఆల్రెడీ మంచిగా పొద్దుగాలనే ఇలా పండుగ సీజన్ కాబట్టి కొత్త బట్టలు వేసుకొని మంచిగా ఓట్లకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ దగ్గర పోయి ఓట్లు వేయడానికి కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి సో ఆరు నుండి ఏడు గంటల ఐ మీన్ ఏడు గంటల ప్రాంతంలో స్టార్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తి స్థాయిలో ఓట్ల జాతర కూడా పూర్తి స్థాయిలో కొనసాగేటటువంటి అవకాశం కనబడతా ఉంది సో మొత్తానికి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో ఏ విధంగా పరిస్థితి ఉండొచ్చు ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎవరికి ఓట్లు ఎక్కువ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు పోలింగ్ ఏ విధంగా జరిగి ఉండే జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది మాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ ఎడిటర్ కటాకార్తిక్ గారు లైవ్లో ఉన్నారు కటాకార్తిక్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఎట్లా ఉండొచ్చు సిచువేషన్ మొత్తానికి స్టార్ట్ కాబోతున్నది ఆల్రెడీ అభ్యర్థుల గుండల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండబోవచ్చు ఎంపీకి సంబంధించిన సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలలో ఏ విధంగా పోలింగ్ జరిగేటటువంటి అవకాశం ఉండవచ్చు అన్న వాస్తవానికి గత ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికలు భిన్నంగా ఉండే అవకాశం కనపడతా ఉంది గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి పెద్ద ఎత్తున జనం ఓటేసే పరిస్థితి ఆ పార్టీ వైపు ఉండే పరిస్థితి ఉండేది కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలు కీలకంగా పోతున్నాయి ఎవరు వైపు జనం మొగ్గు చూపుతారు అనేటువంటి చాలా కీలక అంశం మొత్తం తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి గతంలో తొమ్మిది పార్లమెంటు స్థానాలని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది నాలుగు పార్లమెంటు స్థానాలని కాజేపీకి కైవసం చేసుకుంది ఒక్క పార్లమెంట్ స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది మిగతా పార్లమెంట్ స్థానాన్ని కైవసం కాంగ్రెస్ చేసుకుంది కానీ ఈసారి కాంగ్రెస్ అధికారులు ఉంది గతంలో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారులు ఉంటూ ఆ పార్టీకి అడ్వాంటేజ్ కానీ ఇవాళ అడ్వాంటేజ్గా కాంగ్రెస్కి ఉండి మరి ఎవరికి ప్రజలు ఓటేసే అవకాశం ఉంది అనేటువంటిది కీలక అంశం కానీ ఎన్నికల కంటే ముందే ఒక మూడు అంశాల మీద క్లారిటీ వచ్చింది ఏంటంటే పెద్ద ఎత్తున బీజేపీకి ఓటు బ్యాంక్ పెరగబోతుంది అది కేంద్రంలో ఇప్పటికీ అధికారులు ఉంటూ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది తర్వాత బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ తగ్గబోతుంది రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం ఉన్న మైనస్ తర్వాత కాంగ్రెస్కు స్టాండర్డ్ ఓట్ బ్యాంకు మొన్న ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే గెలిచినప్పుడు ఏ రకమైనటువంటి బ్యాంక్ బ్యాంకు వచ్చిందో ఆ రకమైన ఓట్ బ్యాంక్ని కాపాడుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది అనేటువంటిది తగ్గిన బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజే బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం మనకు కనపడతా ఉంది సో ఏది ఏమైనా ప్రజలు ఎటువైపు తీర్పిస్తారు ఎవరు కోటేస్తారు ఎవరిని ఎంపీగా గెలిపిస్తారు అనేటువంటిది చాలా కీలకాంశంగా ఉండే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించినటువంటి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల వయసు మనం మాట్లాడుకుంటే ఆదిలాబాద్ ఏ విధంగా ఉండవచ్చు అలా ఆదిలాబాద్ పోయినసారి ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం కాదే బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాబు రావు కాదని కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈసారి బీజేపీ చేసింది సో కా ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ కొంత బలపడింది మన ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది కానీ ఇది యాక్చువల్గా మహేశ్వర రెడ్డి ఎవరైతే బీజీఎల్పీ ఎల్పీ లీడర్గా ఉన్నారో అతనికి అతని అసెంబ్లీ స్థానం కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో ఉంటూ అతనికి చాలా ప్రతిష్టాత్మక ఆ ప్రతిష్టాత్మకం ఇంకో విషయం కూడా ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్ సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఎస్టీలకు సంబంధించిన ఓట్లు కూడా కీలకంగా మారకోవచ్చు ప్రత్యేకించి ఆదివాసీలు గోండులు ఎక్కువ ఉంటారు వాళ్ళ ప్రాపంచం ఎక్కువ ఉంటుంది సో ఎస్టీలో కొంత బీజేపీకి దేశవ్యాప్తంగా కొంత బలం పెరగటం ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయితే రాష్ట్రంలో అధికారం ఉంటున్నది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ మరి ఇది మో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్నట్టు కనపడుతుంది బీఆర్ఎస్ కూడా తనదైన ఫైట్నివ్వడానికి ప్రయత్నం చేస్తుంది మరి చూడాలి వాస్తవానికి మొన్న కేటీఆర్ మీద రాలదాడి కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో జరిగింది కాబట్టి మరి చూడాలి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది సో ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒక టగ్గా ఫోరు అయితే ఇక్కడ నడుస్తూ ఉంది అది ఆదిలాబాద్కి సంబంధించిన విషయం పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉండొచ్చు ఎవరికి ఎవరికి టఫ్ ఫైట్ ఉండొచ్చు పబ్లిక్ నాడి ఏ విధంగా ఉండే అవకాశం ఉందన్న ఈ పెద్దపల్లి పార్లమెంట్ స్థానం అనేది రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానం అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఇంకోవైపు అది గతంలో బీఆర్ఎస్ స్థానంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం గతంలో కానీ బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం అనేటువంటిది ఆ పార్టీకి మైనస్ ఇంకోటి ఏంటంటే ఆ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను ఆ పార్టీకి రాజీనామా చేసి ఫస్ట్ కాంగ్రెస్లో చేరతారన్నారు తన ఇప్పుడు బీజేపీలో చేరాడు సో బీఆర్ఎస్ తన సిట్టింగ్ ఎంపీ అని అక్కడ కోల్పోవటం ఒకటి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం ఒకటి బీఆర్ఎస్కి మైనస్గా ఉండే అవకాశం ఉంది బీజేపీకి ఇది రిజర్వ్ కానిస్తుంది కాబట్టి అది ఎస్సీలు పెద్దగా ఎస్సీలో బీజేపీకి బలం రావటం అనేది బీజేపీకి కొంత మైనస్గా ఉండే అవకాశం ఉంది ఏది ఏమైనా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇది తగ్గ పోరుగా ఉండే అవకాశం అయితే ఉంది మరి ట్రయాంగిల్ పోరులో ఎవరు గెలుస్తారు వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ కొంత అడ్వాంటేజ్ ఉంది బీజేపీకి బీఆర్ఎస్కి కొంత డిసడ్వాంటేజ్ ఉంది మరి చూడ అరేంజ్ జరగబోతుంది అనేటువంటిది సో కర కరీంనగర్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్గా మారింది అక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఓటు ముఖ్యంగా పద్మశాలీలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా కీలకంగా ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది ఎట్లా ఉండొచ్చు సిచ్యువేషన్ ఆల్రెడీ సిటింగ్ స్థానంలో బండి సంజయ్ ఉన్నారు ఏ విధంగా ఉండే అవకాశం ఉందన్న రాష్ట్రం మొత్తం చూస్తున్న స్థానం కరీంనగర్ స్థానం ఒకప్పుడు ఇది కేసీఆర్ కంచికోట బిఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీకి కంచికోట కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన స్థానం ఇది సో రాజశేఖర రెడ్డి పట్టుదలగా ఓడిద్దామనుకున్న ఓడించి కేసీఆర్ ఓడించలేకపోయినా స్థానం ఇది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు కానీ రెండు వేల వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి మారిపోయింది బండి సంజయ్ రూపంలో ఒక గొప్ప నాయకుడు బీజేపీకి తయారయ్యాడు అతను రెండు వేల పంతొమ్మిదిలో బండి సంజయ్ ఇక్కడ నుంచి వినోద్ కుమార్ ఓడించి గెలిచాడు ఈసారి కూడా బండి సంజయ్ మళ్ళా పోటీ చేస్తూ ఉన్నాడు మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే వల్ల బండి సంజయ్ని బీజేపీని బాగా రాష్ట్రంలో పికప్ చేయగలిగా అనే పేరు అతనికి ఉంది అతనికి పెద్ద ఎత్తున మాస్క్ ఫాలోయింగ్ ఉంది రెండోది బీసీ ఓట్ బ్యాంక్ మీరు అంటే పద్మశారి ఇతర బీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓట్ బ్యాంక్ తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాంగ్రెస్ బండి సంజయ్ మీద నిలబెట్టే క్యాండిడేట్ని తీర్చుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీకి మైనస్గా ఉంది గతంలో బండి సంజయ్ మీద పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా మారి మంత్రిగా అయ్యి ఉన్నారు అతను లేడు క్యాండిడేట్ అంటే బీసీ క్యాండిడేట్ కాకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ మైనస్గా మారే అవకాశం ఉంది సో క్యాండిడేట్ బెట్టాడు కూడా కాంగ్రెస్ భయపడింది అనేటువంటి పేరు కాంగ్రెస్కు ఉంది ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో ఓడిపోయిన వినోద్ కుమారే మళ్ళా పోటీ చేస్తున్నాడు ఇతను రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అని చూడాలి వాస్తవంగా రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం ఇక్కడ కూడా బీజేఆర్ఎస్కి నష్టదాయకం అందులో వినోద్ కుమార్ కేసీఆర్ కోటలో పామోదుల్లో ఎక్కువ ఉంటారు తప్ప జనంలో ఉండడు అనే పేరు అక్కడ కొంత నెగిటివ్గా మారే అవకాశం ఉంది సో చూడాలి ఏం జరగబోతుంది కరీంనగర్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది చూడాలి బండి సంజయ్ మాత్రం కొంత అడ్వాంటేజ్ అయితే కరిగే అవకాశం ఉంది కానీ మరి రాష్ట్ర కరీంనగర్ ప్రజలు ఎవరికి తెరిపిస్తారు అనేది చూడాలి సో ఇక్కడ నిజామాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం కూడా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి నియోజకవర్గం అది సో ఇక్కడ ఏమైనా వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా లేకపోతే జీవన్ రెడ్డికి ఏమైనా కీలకమైన వ్యూహాలు ఏమైనా రచించేటటువంటి పరిస్థితి ఉండొచ్చా ఎట్లా ఉందన్న నిజామాబాద్కి సంబంధించిన నియోజకవర్గం ఎస్ కల్వకుంట్ల కవిత సొంతని జరగం నిజామాబాద్ నిజామాబాద్ నుంచి రెండు వేల పద్నాలుగులో కవిత ఎంపీగా పోటీ చేసి గెలిచింది అదే రెండు వేల పంతొమ్మిదిలో ధర్మపూర్ అరవింద్ చేతిలో ఓడిపోయింది బీజేపీ అభ్యర్థి చేతిలో దానికి కారణం ఏంటంటే పసుపు పోటు తీసుకొస్తానని అరవింద్ చెప్పడం దాపా పసుపు గురించి పార్లమెంట్లో కవిత ఒక్కసారి కూడా మాట్లాడకపోవటం నిజామాబాద్లో ఆమె కొత్త చెడ్డ పేరు రావటం అనేటువంటిది అది బీఆర్ఎస్కి డిజాటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు అదే కవిత ఎవరైతే ఉన్నారో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి ఉంటాం కూడా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఒక తీవ్రమైన ప్రభావం చూపించే అంశంగా చెప్పాలి సో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి ఉంటాం పసుపు ఇప్పటికే వచ్చి ఉంటాం అది ధర్మపూర్ అరవింద్ సాధించానని చెప్పుకోవడం అనేది ధర్మపూర్ అరవింద్ కొంత అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది సో ఇక్కడ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు అతను చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చాలా గొప్ప నేపథ్యం ఉంది ఆయనకి சோ ஆய்ன காங்கிரஸ் நாயக்கு இப்படி ஆயுத கூம்எல்சி உன்னா எல்லாம் கவிதை எம்எல்சி உந்தோ ஜீவன் ரெடி கூட எம்எல்சி உன்னு சோ அக்கிதங்க బీఆర్ఎస్ కొంత డిస్అడ్వాంటేజ్ అయితే ఉంది కవిత కేసులు కావచ్చు ఇతర రాష్ట్రంలో అధికారాన్ని పోవటం కావచ్చు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి ఉండటం కావచ్చు అందులో కేసీఆర్ స్వయంగా ఇక్కడ కామారెడ్డిలో ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయాడు అది కూడా కొంత డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మేజర్ ఫైట్ ఉండే అవకాశం ఉంది మరి చూడాలి ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఏంటి అనేది మరి నిజామాబాద్ ప్రజలు ఎవరికి తీర్పిస్తారు అనేటువంటి కూడా చూడాల్సి ఉంది ఇక్కడ ఆంధ్ర ఓట్ బ్యాంక్ ప్రభావం కూడా కొంత ఉంటుంది సెట్లర్స్ ప్రభావం కొంత ఉంటుంది మరి చూడాలి ఎవరి వైపు ఉంటారు వాళ్ళు అనేది జహీరాబాద్కి సంబంధించినటువంటి లోక్సభ పార్లమెంట్ ఎట్లా ఉందన్న ఏ విధంగా చూడవచ్చు ఎస్ జహీరాబాద్ రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ సిట్టింగ్ స్థానం కానీ ఆ బీపీ పార్టీని పార్టీ మారారు అతను బీజేపీ పార్టీలో వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తానన్నప్పటికీ కూడా మీ టికెట్ వద్దు అని చెప్పేసి అతను బీజేపీ పార్టీలో చేరటం అనేది ఒక గమన గమనించదగ్గ విషయం మరి ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి అతను పోటీ చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం ఉంది అని చూసినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ తన సిట్టింగ్ ఎంపీని కోల్పోవటం అనేది ఆ పార్టీకి నిజంగా డిసడ్వాంటేజు అదిగాక ఇందాక అన్ని నిజవర్గాలు చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవటం అనేది ఆ పార్టీకి డిసడ్వాంటేజు సో ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఆఫ్ ఫోర్ నడుస్తూ ఉంది మరి ప్రజలు జహీరాబాద్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు మళ్ళా బీబీ పార్టీలకే పట్టం కడతారా లేదా కాంగ్రెస్ అభ్యర్థికి ఎవరైతే ఎవరు మన ఆయనకి బీసీ అభ్యర్థి ఆయనకి పట్టం కడతారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది సో ఒక కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం గురించి మనం డిస్కస్ చేస్తే మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ మెదక్ పార్లమెంటు నియోజకవర్గం ఓ వైపు నిన్న మనం చాలా క్లియర్గా కొన్ని బులెటిన్స్ కూడా చేసినాం కార్తీకన డబ్బుల కట్టలు దొరికినాయి అవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులదంటూ కూడా ఒక చర్చ వినబడ్డది బలమైనటువంటి చర్చ సో ఎట్లా ఉండొచ్చు మెదక్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం ఓ వైపు రఘునందన్ రావు మరోవైపు నీలం మధు ముద్రాజునుడు ఓ వైపు ఆ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండేటటువంటి అవకాశం ఉంది ఏమన్నా ట్రిబుల్ వార్ ఉంటుందా ఏమైనా టఫ్ అయిట్ ఉండే అవకాశం ఉండొచ్చా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రం మొత్తం చూస్తుంది మెదక్ పార్లమెంటు స్థానం మీద అక్కడ ఎవరికి మిగతా పార్లమెంటు స్థానాల్లో ఎవరు గెలుస్తారని ఒక క్లారిటీకి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే వచ్చినప్పటికీ కూడా మెదక్ పార్లమెంటు స్థానం మాత్రం ట్రయాంగిల్ ఫైట్ తీవ్రంగా నడుస్తూ ఉంది ఒకవైపు వెంకటరమణారెడ్డి ఇంకోవైపు రఘునందన్ రావు బీజేపీ నుంచి నీలం మధు కాంగ్రెస్ నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు నీలం మధుకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం తర్వాత బీసీ కార్డు అనేది అడ్వాంటేజ్ అయితే రఘునందన్కి అక్కడ లోకల్గా పనిచేసే వ్యక్తి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే తర్వాత గట్టి వాయిస్ ఉన్న వ్యక్తి బీజేపీ కేంద్రం అధికారంలో ఉంటే మోడీ వేవ్ పనిచేయటం అనేది రఘునందన్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత వెంకట అక్కడ ఆల్రెడీ అతను ఐఏఎస్గా అక్కడ పనిచేసి ఉన్నాడు అతను అక్కడ పరిచయాలు ఉన్నాయి విపరీతమైన పరిచయాలు ఉన్నాయి అది కాక కేసీఆర్ నియోజకం గజ్వేల్ ఏదైతే ఉందో ఆ మెదక పార్లమెంటు స్థానం పరిధిలోకే వస్తుంది తర్వాత సిద్దిపేట హరీష్ రావు నియోజకం ఎప్పటికప్పుడు పెద్ద మెజార్టీతో హరీష్ రావు గెలుస్తుంటారు సిద్దిపేట నుంచి ఆ సిద్దిపేట కూడా మెదక్ పార్లమెంటు స్థానం పరిధిలోనే ఉంది కాబట్టి అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎవరి కోళ్ళు వారికి అడ్వాంటేజ్లు మెదక జిల్లాలో కనపడతా ఉన్నాయి మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది చూడాలి కానీ మీరు అన్నట్టు చాలా పెద్ద ఎత్తున ప్రలోభాలు మెదక్ జిల్లాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ట్రైయాంగిల్ ఫైట్లో ఇప్పుడు గట్టిగా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్న సీటు మెదక్ సీటు ఎట్లయినా దాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది ఎందుకు కాపాడుకోవాలంటే కేసీఆర్ సొంత ప్రాతినిధ్యం ఉంది హరీష్ రావు సొంత ప్రాతినిధ్యం ఉంది వాళ్ళు సొంత జిల్లాగా మెదక్ జిల్లాని మార్చుకున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవగలిగిన సీటు దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతూ ఉంది కానీ రఘునందన్ రావు ఏదైతే గతంలో బై ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదికి అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఈ ఐదు సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పతనానికి కారణమైనటువంటి వ్యక్తి రఘునందన్ రావు దుబ్బాకలో జరిగిన బై ఎలక్షన్స్లో అక్కడ ఎమ్మెల్యే కరోనా కారణంగా చనిపోవటం వల్ల బై ఎలక్షన్ వస్తే ఆ బై ఎలక్షన్లో రఘునందన్ రావు బీజేపీ క్యాండిడేట్గా గెలవటం వల్లనే బీఆర్ఎస్ పతనం అనేది స్టార్ట్ అయిపోయింది అంతకుముందు బీఆర్ఎస్ అనేది చాలా పెద్ద రాజకీయ పార్టీ తెలంగాణలో ఆ పార్టీకి సమకాలీన పరిస్థితిలో కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేవు కానీ ఎప్పుడైతే రఘునందన్ రావు విజయం సాధించాడో అక్కడి నుంచి బీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయింది కాబట్టి రఘునందన్ రావు అంత తేలిగ్గా విజయాన్ని వదలడు కాబట్టి ఇక్కడ చాలా ట్రయంగిల్ ఫైట్ నడుస్తుంది మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏంటి మెదక్ జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కడతారు ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో మాత్రం మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు కానీ మళ్ళీ వాళ్ళలో చాలామంది రేవంత్ రెడ్డిని కలిశారు సునీత లక్ష్మారెడ్డితో సహా చాలామంది రేవంత్ రెడ్డిని కలిశారు మరి చూడాలి ఇక్కడ ఏం జరగబోతుంది అన్నది సో ఇక్కడ మల్కాజ్గిరి మనం చూసుకుంటే దేశంలోని అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం దాదాపు నలభై ఐదు లక్షల మంది ఓటర్లతో ఉండేటటువంటి పార్లమెంట్ నియోజకవర్గం అది అక్కడ ఈటల రాజందర్ కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు అనేకమైనటువంటి మంత్రి పదవులను కూడా అనుభవించినటువంటి వ్యక్తి సీనియర్ లీడర్ ఓ వైపు రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు తర్వాత ఇక్కడ పట్నం సునీతామహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కీలకమైనటువంటి పాత్ర అట్లనే మల్కాజ్గిరి కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత పార్లమెంట్ సిట్టింగ్ నియోజకవర్గంకి కూడా మనం మాట్లాడుకోవాలి ఎట్లా ఉండే అవకాశం ఉంది ఏ విధంగా ఉండొచ్చు మల్కాజ్గిరి ఈ దేశంలోని అత్యంత పెద్ద పార్లమెంటు నియోగం మల్కాజ్గిరి మినీ ఇండియాగా పిలుస్తూ ఉంటారు దీన్ని ఈ మినీ ఇండియాలో ఎవరు కలిసే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు పీసీ అప్పటికి ఇంకా పీసీ అధ్యక్షుడు కానట్టు ఉన్నాడు అప్పుడు ఎంపీగా రేవంత్ రెడ్డి గెలవడం జరిగింది ఎంపీగా అక్కడికి రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత అంతకుముందు ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవడం జరిగింది ఆ ఎంపీగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత ఊపు రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు తర్వాత పీసీ అధ్యక్షుడు వరకు ఎదుగలిగారు తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాగలిగారు సో మల్కాజిగిరి పార్లమెంటు స్థానం అనేది ఎప్పుడూ చాలా కీలకమైనటువంటిది చాలామంది మహామహు అటు పనిచేసినటువంటి గెలిచినటువంటి నిజవర్గం మల్కాజిగిరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు పీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో తొలి నుంచి ఉద్యమకారుడిగా పేరుండి ఆ పార్టీకి శాసనసభ పక్ష నేతగా కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈట రాజేందర్ ఇలా బీజేపీ పార్టీ నుంచి అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు వాస్తవంగా గతంలో అతను హుజురాబాదు ఎమ్మెల్యే కానీ అక్కడ ఓడిపోయిన తర్వాత కమరు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆ అసెంబ్లీ స్థానానికి ఓడిపోయిన తర్వాత అతను మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి రావడం జరిగింది ఈటెర్ రాజేందర్ రావటం వల్ల ఆ పార్లమెంట్ స్థానానికి ఇప్పుడు డిమాండ్ వచ్చింది సో కానీ పట్టణం సునీతారెడ్డి కాత అనుకున్న మైనస్ ఏంటంటే ఆమె చేపెల్లి పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు ఆ జిల్లాకి ఆ నిజవర్గానికి సంబంధించిన వ్యక్తి కానీ అక్కడ టికెట్ దొరక్కకపోవడంతో ఇక్కడికి పట్టణం మహేందా రెడ్డి ఇక్కడ పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే వాళ్ళ భార్య సునీత మహీందా రెడ్డి పోటీ చేస్తున్నారు మరి కాకపోతే లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వచ్చినప్పుడు ఆమె అక్కడ ఆమె పెద్దగా పరిచయం లేకపోవటం ఆమె ఈ మధ్య కాలంలో ఆ రావటం అక్కడ చేయడం దక్కకపోటు వల్ల వచ్చారనే పేరు ఆమెకు మైనస్గా మారే అవకాశం ఉంది అక్కడ పెద్దగా ఎమ్మెల్యే నియోజకల్లో అంటే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ అసెంబ్లీ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ గెలవకపోవడం అనేది కాంగ్రెస్ డిసడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు అక్కడ వచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ రోజు గెలిచినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయట్లేదు ఉదాహరణకి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి కానీ మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన అల్లుడు కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం చేయకుండా ఈటర్ రాజేందర్ని కౌకలించుకొని అన్నా నువ్వే గెలుస్తావు అని చెప్పడం కూడా ఆశ్చర్యకరమైన విషయం అనే బీజేపీ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇక్కడ చూడటం జరిగింది ఇప్పటికే రావి లక్ష్మారెడ్డి ఎవరైతే ఉన్నారో వాస్తవానికి ఏంటంటే ఇక్కడ రావి లక్ష్మారెడ్డి కూడా చివరి స్థాయిలో అనుకున్నారు మల్లారెడ్డి కొడుకు ఇక్కడ పోటీ చేస్తారు అనుకున్నారు కానీ మల్లారెడ్డి కొడుకు పోటీ చేయకపోవటం వల్ల అంటే మల్లారెడ్డి నేను నా కొడుకును పోటీ చేపించి దలుచుకునేది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు తనకు తన డెసిషన్ తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇతను టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ కొంత డిస్అడ్వాంటేజు కాంగ్రెస్కు అదే రకమైన డిస్అడ్వాంటేజు బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉంది మరి చూడాలి మినీ ఇండియాగా పిలవబడే మలకాజ్గిరి చాలా ప్రాంతాల నుంచి వచ్చే సెటిలర్స్ కూడా ఇక్కడ చాలా ప్రభావం చూపిస్తూ ఉంటారు ఈవెన్ నార్త్ నుంచి వచ్చిన ఓటర్ల ప్రభావం కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది మరి వీళ్ళ ఓట్ బ్యాంక్ ఎవరికి ఉంటుంది ఏంటి అన్నది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటు కిషన్ రెడ్డి ఉన్నారు తర్వాత టి పద్మారావు గౌడ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఓవైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మనం మాట్లాడలేకపోయినా కూడా కొంత ఓట్ షేరింగ్ తక్కువ ఉండొచ్చు అనేటటువంటి అంశం ఉంది కానీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఏమైనా ఉండే అవకాశం ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మన ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎట్లా ఉండొచ్చినా సికింద్రాబాద్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వాళ్ళకి అది సీరియస్ వాస్తవానికి మరి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దాను నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు దానిని రాజేంద్ర వాస్తవానికి ఓన్ చేసుకుని సికింద్రాబాద్లో బీఆర్ఎస్ని గెలిపించారు కానీ ఆయన బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్లో జారటం అనేది బీఆర్ఎస్కి డిసడ్వాంటేజ్ పద్మారావు గౌడ్ని అక్కడ ఎంపీ క్యాండిడేట్గా నిలబెట్టారు సో పద్మారావు గౌడి కొంత చరిత్ర ఓట్ బ్యాంక్ ఉన్నమాట నిజమే కానీ ఆ పార్టీకి అధికారం కోల్పోవటం ఆ పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేయటం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి డిసడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది దాను నాగేందర్ మొన్ననే కదా నువ్వు అసెంబ్లీ ఎమ్మెల్యే గెలిచావు మళ్ళీ ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నావు అంటే దాన నాగేందర్ రెడ్డి డిస్అడ్వాంటేజ్గా మారింది కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఏంటంటే గెలిస్తే మళ్ళీ కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది అందుకు కాబట్టి అది కిషన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది రెండోది హైదరాబాద్లో ఏందంటే సెట్టర్స్ కొంత ఓట్ బ్యాంక్ ప్రభావం ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు నార్త్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ ప్రభావం కూడా ఉంటుంది కాకపోతే ఇంకొక అడ్వా డిసడ్వాంటేజ్ కూడా బీజేపీకి ఉంది అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ మైనార్టీ ఓట్ బ్యాంక్ కనుక కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయితే అది బీజేపీకి డిసడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది గతంలో బలమైన క్యాండిడేట్ కాంగ్రెస్ లేకపోవడం వల్ల హైదరాబాద్ సిటీలో అక్కడ ముస్లిం ఓట్ బ్యాంకు డివైడ్ అవుతూ ఉండేది కొంత బీజేపీకి కూడా పోతూ ఉండేది కొంత ఎంఐఎం వీళ్ళంతా బీఆర్ఎస్ వీళ్ళంతా ఈ పార్టీలకు వస్తూ ఉండేది కానీ ఇక్కడ బలమైన క్యాండిడేట్ కాంగ్రెస్కి ఇప్పుడు దానం నాగిందాడు ఇందుకంటే ఆల్రెడీ సిటీలో అతను గతంలో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ సిటీకి ప్రెసిడెంట్గా పనిచేశాడు హైదరాబాద్లో అతని జీవన పరిచయాలు ఉన్నాయి అతను మాజీ మంత్రి కూడా కాబట్టి చాలా సుదీర్ఘకాల రాజకీయ జీవితం ఉన్నారు దానం నాగేందర్కి ఎప్పుడైనా పరిచయాలు ఉంటే అనేది దానం నాగేందర్కి కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది కానీ జనాలనుకుంటుంది ఏంటంటే ఆల్రెడీ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డికి ఆల్రెడీ ఒక ఐకుంది సోమ్యుడు ఎవరితో తగాద పెట్టుకోవడం పెద్దగా సో ఈ కిషన్ రెడ్డికి ఆ రకమైన అడ్వాంటేజ్ వ్యక్తిత్వం పరంగా అడ్వాంటేజ్ ఉండే అవకాశం కిషన్ రెడ్డికి ఉంది మరి చూడాలి ఇక్కడ ఎవరు గెలిపిస్తారు ఎవరు ఓడిస్తారు అనేది సో హైదరాబాద్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం మనం మాట్లాడుకుంటే అసౌదుద్దీన్ ఓఐసి ఎంఐఎంకి సంబంధించి ఓటమి ఎరగనటువంటి లీడర్గా కూడా పిలుస్తూ ఉంటారు ఓ వైపు మాధవి లతను నిల్చోబెట్టినటువంటి పరిస్థితి మాధవి లత ఆమె భారతీయ జనతా పార్టీ నుండి అక్కడ ఊపందుకునేటటువంటి అవకాశం ఉండవచ్చు ఎట్లా ఉండొచ్చు సిచ్యువేషన్ హైదరాబాద్కి సంబంధించి ఎందుకంటే అత్యంత ఎక్కువ పాత సంబంధించి ముస్లింస్కి సంబంధించినటువంటి ఓట్లు కీలకంగా ఉంటుంది మళ్ళీ హైదరాబాద్కి సంబంధించిన నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఏడు నియోజకవర్గాలలో కేవలం గోశామాలు మినహాయించి ఆరు నియోజకవర్గాలలో ఎంఐఎంఏ ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన అంశంలో గెలిచిన పరిస్థితి ఒక గోశామాల తప్ప మిగతా నియోజకవర్గాలు ఏమైనా బీజేపీకి ఫేవర్ ఉండే అవకాశం ఉండవచ్చా ఎట్లా ఉండొచ్చు సిచువేషన్ ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఇప్పుడు దేశాన్నే రకంగా చెప్పాలంటే ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది ఈ పార్లమెంట్ స్థానం ఎందుకంటే మీరు అన్నట్టు ఓవైసీ అక్కడ ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి ఓవైసీ వరుసగా గెలుస్తూ ఉన్నారు ఆయనకు తిరుగులేదనేది అందరూ అనుకునే పరిస్థితి కానీ మాధవీలత ఎప్పుడైతే బీజేపీ క్యాడిట్గా అక్కడ ఎమర్ అయ్యారో బీజేపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యారో ఆమె ఓవైసీకి చుక్కలు చూపించిన పరిస్థితి ఒక రకంగా సోషల్ మీడియాలో ఒక రకంగా మాధవీలత గెలుస్తుందా అని ఒక ఊపం తీసుకొచ్చుకుందాం కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొలగొట్టింది కాకపోతే ఆమెకు డిజార్డ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఆ పార్లమెంటు పరిధిలో బీజేపీ మీరంటే తప్ప ఎక్కడ ఎమ్మెల్యేలు గెలకపోవటం అనేది ఒకటి రెండోది గోశామాల ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ సరిగా మాధవీలతకి సహకరించట్లేదు అనేది ఒకటి ఆమెకు డిసడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది ఓవైసీకి అక్కడ పెద్ద ఎత్తున ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది అనేటువంటిది ఓవైసీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది వాస్తవంగా మాధవీలత అక్కడ ముస్లిం మహిళల దగ్గరకు కూడా వెళ్ళి ఓటు అక్కని అభ్యర్థించింది ఖచ్చితంగా నాకు వెయ్యాలి నేను మీ తరపున ఉంటాను మీ తరపున పోరాడుతాను మీ హక్కుల కోసం నిలబడతాను పాతబస్తీని అభివృద్ధి చేస్తాను కేంద్రంలో బీజేపీ మళ్ళా రాబోతుంది అనేది తను చెప్పుకునే ప్రయత్నం అయితే చేసింది చాలా తీవ్రమైన ఫైట్ని చాలా బలమైన వాదాన్ని మాధవీలత తీసుకెళ్లారు వాస్తవానికి పాత బస్టీలో బీజేపీ సిద్ధాంతాన్ని చాలా బలంగా తీసుకెళ్లారు ఆ మేరకు ఆమె విజయం సాధించగలిగినట్టే కానీ మరి వాస్తవంగా రీయర్ ఎలక్షన్స్లో విజయం సాధించగలగినప్పుడు ఓటు బ్యాంకు రుచా చూసినప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్గా ఉండి ఉంటే ఈ మైనార్టీ ఓటు బ్యాంకు కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా తీసుకుని ఉండగలిగినట్టయితే మాధవీలతకి ఏమైనా విద్యా అవకాశాలు దక్కాయి కానీ ఆ పరిస్థితి అక్కడ లేదు వాస్తవానికి అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా నామినల్ అయిపోయినాయి వాళ్ళు పోటీలో ఉన్నారా లేరా అన్న అనుమానం కూడా పాత ఉంది హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో పోటీ అంతా కూడా బీజేపీ క్యాండిడేట్గా ఉన్న మాధవరత్తి మధ్య ఎంఐఎం క్యాండిడేట్గా ఉన్న ఓవైసీకి మధ్య మాత్రమే నడుస్తుంది సో అది ఎంఐఎంకి అడ్వాంటేజ్గా మారే పరిస్థితి ఉంది మరి చూడాలి ఈ పోలైజేషన్లో రిలీజియన్ పోలైజేషన్లో ఎవరికి వెళ్ళేవో ఉంది ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది సో చేవేలకు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గం కూడా ఈ మధ్యకాలంలో గుడ్ల పంచాయతీ ఒకటి తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి స్థానికుడు కాదని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడ తిరగలేదని చెప్పి రంజిత్ రెడ్డి పార్టీ మారిందనే అనేకమైనటువంటి కోణాలు చేవేలలో వినబడుతోంది ఉంది మోదీ భారీ బహిరంగ సభ చివరిలో పెట్టే ప్రయత్నం చేశారు మోదీ సభ తర్వాత అక్కడ మన వేవ్ చేంజ్ అయిందా భారతీయ జనతా పార్టీ ఏమైనా బయటపడే అవకాశం ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ రంజిత్ రెడ్డి ఆల్రెడీ గతంలో సిట్టింగ్లో లో నుండి పోటీ చేసినాడు ఈసారి కూడా సిట్టింగ్ నుండి పోటీ చేసినటువంటి పరిస్థితి ఏమైనా బయటపడే అవకాశం ఉందా చేవేళ ఎట్లా ఉందన్న ట్రెండింగ్ టాపిక్ రెండు వేల పంతొమ్మిదిలో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు వాస్తవంగా బీఆర్ఎస్ ఫస్ట్ అనౌన్స్ చేసిన స్థానం చేవెల్ చే నుంచి రంజిత్ రెడ్డి మా క్యాండిడేట్ ప్రకటించింది కానీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన టికెట్ను కూడా నిరాకరించేసి తను మాత్రం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కటం కారణం అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట సో రంజిత్ రెడ్డి వర్సెస్ కొండా రెడ్డికి అక్కడ పోటీ ఉంది మరి బీఆర్ఎస్ కొత్తగానే ఎందుకుని ఒక మొదురాజుకి టికెట్ ఇచ్చింది కానీ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నువ్వు ముదిరాజుకో బేసికో టికెట్ ఇవ్వదలుసుకుంటే అది మొదట ఇచ్చుంటే వేరు కానీ నువ్వు రంజిత్ రెడ్డికి టికెట్ ప్రకటించి రంజిత్ రెడ్డి పార్టీ మారిన తర్వాత కానీ నీకు ముదురాజులో బీసీలో గుర్తు రాలేదా అనేటువంటిది అక్కడ జనం బీఆర్ఎస్ని అడుగుతున్న మాట అది కాక బీఆర్ఎస్కి రాస్తున్న అధికారం పోవటం అనేది అన్ని వర్గాలు ఎలా మైనస్తో ఇక్కడ కూడా అలాగే మైనస్ కొండా విశ్వేశ్వర రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పనిచేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దగా లేకపోవటం బ్యాంక్ లేకపోవటం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీ పార్టీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేస్తున్నారు ఆయనకి డిస్సడ్వాంటేజ్ అంటే మూడు పార్టీలు మాట రెండు వేల పద్నాలుగులోనేమో టీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిదిలోనే కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగులోనేమో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని ఆయనకున్న డిస్అడ్వాంటేజ్ కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే మన మీరు అన్నట్టు మోడీ పెట్టిన తర్వాత ఒక వేవ్ క్రియేట్ కావటం తర్వాత రంజిత్ రెడ్డి కంటే కూడా కొండా విశ్వ వ్యక్తిగతంగా మంచివాడు అనేటువంటి పేరు అక్కడ ప్రజల్లో ఉంటాం కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో సేవల తప్పున అవి కొండా విశ్వేశ్వరరెడ్డికి ప్రెస్గా మారే అవకాశం ఉంది ఇంకోటి రంజిత్ రెడ్డికి అక్కడ ఆయన అందరితో కలుపుకోలుగా వెళ్తాడు ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి అందరితో కలిసి వెళతాడు అనేటువంటిది రంజిత్ రెడ్డికున్న పేరు అది కాక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాం అనేటువంటిది రేవంత్ రెడ్డి ఇమేజ్ అనేటువంటిది రంజిత్ రెడ్డికి కొంత అడ్వాంటేజ్ ఇక్కడ ఫైటింగ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తూ ఉంది మరి చూడాలి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటిది పెద్ద ఎత్తున ఆర్థిక బలం అయితే ఇక్కడ పనిచేస్తూ ఉంది మరి ఈ ఆర్థిక బలం ఎవరిని గెలిపిస్తే ఎవరిని ఓడిస్తా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది సో మహబూబ్ నగర్కి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీ నుండి డీకే అరుణ కనబడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి చంద్ర రెడ్డి ఉన్నారు ఎవరు గెలిచే అవకాశం ఉండొచ్చు కొంచెం కాంగ్రెస్కి ఏమైనా ఫేవర్ ఉంటుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉండొచ్చు మహబూబ్ నగర్ ఎట్లా ఉంటుందన్న రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నగర్ కానీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినప్పుడు కూడా రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత అది బీఆర్ఎస్ పార్టీ అనేది మూడో ప్లేస్లో ఉండి కాంగ్రెస్ వర్స్ బీజేపీగా ఫైట్ నడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక రే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావటం మహబూబ్ నగర్ మీద కాంగ్రెస్ చాలా కాంటేషన్ పెట్టింది రెండు ఫస్ట్ అనౌన్స్ చేసిన సీటు కూడా వన్సీదే అతను కాంగ్రెస్ అధిస్థానాన్ని చాలా దగ్గర వ్యక్తి ఆయన గెలిపించుకోవడం అనేది రేవంత్ రెడ్డి అవసరంగా మారిపోయింది కాబట్టి వంశీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రచారం ఒకటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఉన్న ఇమేజ్ మహబూబ్నగర్లో రిప్లెట్ కావడం ఒకటి అది కాక ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో మెజార్టీ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవడం అనేది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అదే క్రమంలో బీజేపీకి డీకేఆర్ణ అనేటువంటిది సుదీర్ఘ రాజకీయ జీవితం మహబూబ్ నగర్తో ముడిపడి ఉంది వాస్తవానికి రేవంత్ రెడ్డి కంటే కూడా రాజకీయాల్లో మహబూబ్ నగర్లో డీకే అరుణ సీనియర్ ఆమె మాజీ మంత్రి సుదీర్ఘ అనుభవం ఉంది పరిచయాలు ఉన్నాయి మంచి పేరు ఉంది ఆ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఆమెది ఆమె వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు సో డీకేఆర్ఎన్కి అది అడ్వాంటేజ్ కానీ ఇది వాస్తవానికి వన్సీ వర్సెస్ డీ కరుణగా పోటీ లేదు డీకే వర్సెస్ డీ కరుణ వర్సెస్ రేవంత్ రెడ్డిగా పోటీ నడుస్తూ ఉంది అందుకని దీన్ని గెలిపించుకోవడం అనేది రేవంత్ రెడ్డి తన ప్రత్యేకగా తీసుకున్నాడు అది కొడంగల్ అసెంబ్లీ స్థానం కూడా అది పార్లమెంట్ పరిధిలో ఉంటాం అనేటువంటిది చాలా కీలకంగా అంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావటం అనేటువంటిది చాలా సీరియస్గా తీసుకున్నారు మరి చూడాలి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పైట్లో ఎవరు బయటపడతారు అనేది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది రైట్ నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్ కు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం ఓ వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి ఎంపీ రాములు వాళ్ళ కొడుకు పోతుగంటి భరత్ భారతీయ జనతా పార్టీ నుండి నిలబడ్డాడు ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ లీడర్ కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మల్లురవి నిలబడతా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుండి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుండి ఎంపీగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది నాగర్ కర్నూలు ఏ విధంగా ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉండొచ్చు ఎస్ యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో మీరు అనేది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఆ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి రాములు పార్టీ మారాడు వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇప్పించుకున్నాడు బీజేపీ పార్టీ నుంచి ఇవాళ రాములు సిట్టింగ్ ఎంపీగా ఉంటాం అదేది బీజేపీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ఎస్సీ రిజర్వ్ నియోజకం ఎస్సీలో బీజేపీకి బలం కొంత ఇప్పటికీ తెలంగాణలో రాలేదని చెప్పాలి కానీ మాదిగల్లో ఓట్ బ్యాంక్ సంపాదించుకోవడం కోసం బీజేపీ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది ఒకవైపు మందకేస్తే మాదిగా తోడయ్యాడు బీజేపీకి అదే కాకుండా ఈ మధ్యకాలంలో మోతుకుపల్లి నరసింహులు కూడా కాంగ్రెస్ వ్యతిరేకతను పెంచుతూ అది బీజేపీకి అడ్వాంటేజ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు సో మాదిగల ఓట్ బ్యాంకును బీజేపీ పెద్ద ఎత్తున తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఆ మేరకు ఏ మేరకు సక్సెస్ అవుతుందనే చూడాలి ఇక ఇక మల్లు రవిని చూసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవి అక్కడ చాలా కాలం నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు కొన్నిసార్లు గెలిచాడు కొన్నిసార్లు ఓడాడు కానీ సుదీర్ఘ అనుభవం నాగర్ కన్నడితో మల్లురవికి ఉంది కాబట్టి అతను మాలు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే అతను రేవంత్ రెడ్డికి బాగా దగ్గర వ్యక్తి ఆ పార్టీలో సీనియర్ ఉపాధ్యక్షులు వాళ్ళ కుటుంబానికి కూడా అక్కడ మంచి పేరుంది వాళ్ళ బ్రదర్ కూడా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అది అడ్వాంటేజ్గా మరుగురవ్కుండే అవకాశం ఉంది అతని గతంలో ఉన్న ఓటమి కూడా సింపతిగా మారే అవకాశం ఉంది రెండోది రాష్ట్రంలో అధికారం ఉంటాం అనేటిది కూడా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది ఇంకోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వస్తే అతను బీఎస్పీ పార్టీ తరఫున గతంలో పనిచేశారు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న దాకా కేసీఆర్ను తిట్టిన తిట్టకుండా తిట్టి గు ఆయన్ని గడియీలని బద్దలు కొడతా అని చెప్పి బహుజన వాదాన్ని ఎత్తుకొని ఇవాళ మళ్ళీ అదే గడిలో ఎలా చేరాడన్న ప్రశ్న అది ఎదుర్కొంటూ ఉన్నాడు వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి పెద్ద ఎత్తున క్రెడిబిలిటీ ఉంది కానీ ఆయన పార్టీ మారిన తర్వాత ఆయన క్రెడిబిలిటీ క్వశ్చన్ మారిక అయిన పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాస్తవంగా ఏంటంటే పెద్ద లీడరు కానీ అతను మాజీ ఐఏఎస్ అధికారు కూడా కానీ ఎప్పుడైతే అతను ఐపీఎస్ అతను ఎప్పుడైతే అతను ఈ రకమైన డెసిషన్ తీసుకున్నాడో అతను పొలిటికల్ ఐఫ్ను కొలాప్స్ చేసుకున్నాడా అనే ఒక అనుమానం కూడా రాజకీయ చర్చ చాలామందిలో వినపడుతుంది మరి చూడాలి అక్కడ ఏం జరగబోతుంది అనేటువంటిది కాంగ్రెస్కి అది కొంత అడ్వాంటేజ్ ఉన్నట్టయితే కనపడతా ఉంది మరి చూడాలి అక్కడ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు ఎవరిని ఓడిస్తారు అనేది సో నల్గొండకి సంబంధించిన అంశం మాట్లాడుకుంటే అక్కడ కోమటి రెడ్డి బ్రదర్స్ అడ్డాగా మలుచుకుంటా ఉంటారు నల్గొండకు సంబంధించి ఎట్లా ఉండవచ్చు నల్గొండకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్కి ఫేవర్ ఉంటుందా లేకపోతే రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఓవైపు కేసీఆర్ కూడా నల్గొండ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిండు ఏమైనా కేసీఆర్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉండవచ్చా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి లేదా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ దేనికి అడ్వాంటేజ్ ఉండేటటువంటి అవకాశం ఉండవచ్చు నల్గొండలో ఏ విధంగా ముందు పోవచ్చు ఎస్ నల్గొండ సారం అనేది కాంగ్రెస్ కంచికోట వాస్తవంగా నల్గొండలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు చాలా కాలం రాజకీయం నడిచింది కమ్యూనిస్టులే కాలంతో పాటు కనుమరుగైపోయారు ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా నల్గొండ జిల్లా ఉంది నల్గొండ జిల్లాలో సూర్యపేట మినహా దాదాపు మొత్తం అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ గెలిచింది అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క చరిష్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత జానారెడ్డి వీరంతా కీలకమైన నాయకులు నల్గొండ జిల్లాలో పనిచేయటం అనేటువంటిది ఖచ్చితంగా ఆ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోవటం ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పార్టీ వారి బీజేపీ క్యాండిడేట్గా ఉంటాం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి డిస్అడ్వాంటేజ్ అది కాక రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవటం ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని విడిపోవటం కేవలం ఒక సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి తప్ప అక్కడ కూడా కాంగ్రెస్లో ఉన్న కుమ్మరాట్లు భగ విభేదాలు మాత్రమే కారణంగా అక్కడ జగదీష్ రెడ్డి గెలిచాడు కాబట్టి అసో అది మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి డిస్అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది పెద్దగా గ్రౌండ్లో బలం లేకపోవటం ఈ మధ్యన సైద్రెడ్డి పార్టీ మారి బీజేపీ నుంచి టికెట్ దక్కించుకోవడం అనేది బీజేపీ పార్టీకి డిసడ్వాంటేజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ అడ్వాంటేజ్ అయితే ఉంది మరి చూడాలి అక్కడ నల్గొండ ప్రజలు ఎవరూ తీర్పిస్తారు అక్కడైతే అసెంబ్లీ స్థానాలు సూర్యపేట తప్ప ఆ జిల్లా జిల్లా మొత్తం కాంగ్రెస్ కొట్టుకుంది కాబట్టి సహజంగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది మరి చూడాలి సో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఈ మధ్య కాలంలో మళ్ళీ ట్రెండింగ్ లో వచ్చింది హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి గత నెల రోజుల నుండి బీసీలు వర్సెస్ రెడ్లకు సంబంధించినటువంటి చర్చ నడిచింది కానీ రేవంత్ రెడ్డి మాత్రం వన్ సైడ్ గా చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు మలిచేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు ఒక చర్చ నిలబడింది అక్కడ బూర నర్సే గౌడ్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి భువనగిరి ఎట్లుండే అవకాశం ఉంది ఓవైపు కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించిండు ఇక్కడ చామలని గెలిపిస్తే మీకు హోం మంత్రి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అంటూ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూస్తాం ఎట్లా ఉండొచ్చు అన్న సిచువేషన్ భువనగిరిలో ఎస్ ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ స్థానంలో చాలా ఇంపార్టెంట్ స్థానం యాక్చువల్గా బీజేపీకి పెద్దగా ఇక్కడ బలం లేకపోయినా ఒక బీసీకి టికెట్ ఇచ్చి అది కూడా బూరా నరసే గౌడ్ చాలా మంచి పేరు ఉంది ఆయన ఆయన డాక్టరు ఆయన చాలా సోమ్యుడు బీసీలో ప్రత్యేకించి గౌడ్స్లో ఆయనకి చాలా మంచి పేరు ఆయనకి ఆయన క్యాండిడేట్ కావటం అనేది బీజేపీకి చాలా అడ్వాంటేజ్ వాస్తవంగా ఆయన క్యాండిడేట్స్ చేర్చే ముందు అక్కడున్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు సరిపోని పరిస్థితి కాకపోతే ఏంటంటే బీజేపీకి భవనగిరి పార్లమెంటు స్థానంలో పెద్దగా బలం లేకపోవటం ఒక్క అసెంబ్లీ స్థానం కూడా లేకపోవటం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బలం ఎక్కువ ఉంటాం రెడ్డి ప్రాబల్య ప్రాంతం కావటం రెడ్డి డామినేషన్ ప్రాబల్య ప్రాంతం కావటం ఆ రెడ్డిస్ అంతా కాంగ్రెస్తోని ఇవాళ ఉంటాం కోమరి రెడ్డి వెంకరెడ్డి యొక్క ఆ బ్రదర్స్ యొక్క ప్రభావం కోమరెడ్డి రాజగోపారెడ్డి వెంకరెడ్డి యొక్క రాజకీయ ప్రాబల్యం ఇవన్నీ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అది కాక ఈ వారైతే చామర్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆ చామర్ కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితుడు కాబట్టి అతను గెలిపించుకోవటం చాలా పెద్ద అవసరంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పనిచేస్తూ ఉంది మరి ఖచ్చితంగా ఇక్కడ బీసీ వర్సెస్ ఓసీగా మార్చే ప్రయత్నం ఆ పొలిటికల్ పార్టీగా మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది ఇక నిజంగా బీసీ కులాలన్నీ యునైటెడ్గా ఒక్కటిగా అయితే మాత్రం బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది మరి యునైటెడ్ అవుతారా లేదా లేదు డివైడ్ అండ్ రూల్ పాలసీలో కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా శాయితుడు పెడుతూ ఉంది ఖచ్చితంగా చామల్ సిక్ కిరణ్ కుమార్ అని గెలిపించుకోవడం కోసం మరి ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ వాస్తవంగా ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు అది కనుమరుగైపోయి పార్టీ బలం తగ్గిపోయింది ఆ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ కనుమరుగైన ఓట్ బ్యాంకు వాళ్ళ పార్టీ మాజీ నాయకుడు మాజీ ఎంపీగా పనిచేసిన బూరా నరసే గౌడ్ వైపు వెళ్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుందా అనేది కూడా కీలకాంశంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే బూర నరసే గౌడ్ మాజీ బీఆర్ఎస్ నాయకుడు ఆయన రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన వ్యక్తి కాబట్టి ఒక మంచి డాక్టర్గా ఆయనకి పేరుంది కాబట్టి మరి చూడాలి చాబర్ కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బూర నరసే గౌడ్లో ఎవరు గెలుస్తారు అక్కడ భువనగిరి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది సో వరంగల్ ఎస్సీ రిజర్వ్ కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం కూడా ట్రెండింగ్ లో ఉంది ఓవైపు కేసీఆర్ అక్కడ భారీ భారంగా సభ పెట్టినప్పటికీ కూడా కడియం శ్రీహరి పార్టీ మారిండు అక్కడ ఉన్నటువంటి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి దాఖలాలు చూసినాం వాళ్ళ బిడ్డ కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆమె మళ్ళీ టికెట్ వాపస్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించింది టికెట్ కూడా దక్కినటువంటి పరిస్థితి ఓవైపు ఆరు రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తను భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తాను ఆరు రమేష్ వర్ధనపేటకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎవరు గెలవనటువంటి విధంగా హ్యాట్రిక్ కొట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం మోదీ సభ తర్వాత ఏమైనా అరు రమేష్ వేవ్ చేంజ్ అయినా ఎట్లా ఉండే అవకాశం ఉండొచ్చు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ట్రెండింగ్ పార్లమెంట్ వర్గాల్లో వరంగల్ ఒకటి ఎందుకంటే అక్కడ పోటీ చేస్తున్న ముగ్గురు మాజీ బీఆర్ఎస్ నాయకులే అరు రమేష్ అయినా కడియం శ్రీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి అయినా ఎందుకు అంటే కడియం శ్రీఆర్ ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో గెలవడం జరిగింది ఆయన పార్టీ మారాడు వాస్తవంగా ఆయన కూతురుగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత ప్రచారంలో కూడా వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాదని వాళ్ళ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ టిక్కెట్ తెచ్చుకొని పోటీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ కడియం కావ్య ఎవరైతే కడియం శ్రీ గారు ఉన్నారో కూతురు ఉన్నారు ఆవిడ ఆమెకి డాక్టర్గా ఉన్నారు చదువుకున్న వ్యక్తి మంచి పేరే ఉంది కాదు ఎస్సీలో ఒక ఒక పర్టికులర్ ఒక ఉప్పుకులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోతే ఆ ఉప్పుకొలం మీదనే అక్కడ చాలా చర్చ నడుస్తూ ఉంది అది శ్రీ శ్రీఆర్ ఈ మాధ్యకాలంలో పార్టీ మారటం మీద కూడా ఒక బ్యాడరి మార్క్ పడింది వాస్తవానికి ఆయన చాలా ప్రయారిటీ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చారు మరి ఎందుకు పార్టీ మారాడు అందులోనూ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని మాట మాట్లాడారు అంతగా అట్టుగా మాట్లాడి వ్యక్తి ఎందుకు ఉన్నటువంటి పార్టీ మారారు ఆయన మాజీ టీడీపీ నాయకుడు తర్వాత బీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా అనేక పదవులు ఆయన తీసుకున్నాడు అనేది కూడా నేమ్ నేమ్గా ఆయన క్రియేట్ అయ్యే అవకాశం ఉంది సో కడియం కావ్య గెలుస్తుంది అంటే అది కడియం శ్రీహారి రిమార్క్ లేదా కడియం శ్రీగారి కొన్ని మంచి పేరు ఓడిపోద్ది అంటే కడియం శ్రీహారే బాధ్యుడు గెలిచినా కడియం శ్రీహారే బాధ్యుడు ఎందుకంటే కడియం కావ్యం రాజకీయాలు కొత్త కడియం శ్రీయారినే క్యాండిడేట్ అనుకుంటున్నారు ఆయన మీద ఉన్న మంచి చెడు మాత్రమే గెలుపుకోవడానికి ప్రభావితం చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం అక్కడ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉంటాం అనేటువంటిది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కాకపోతే ఆలూరు రమేష్ అతనికి ప్రైవేట్ సైన్యం ఉంది అతనికి చాలా మంచి ఇమేజ్ ఆ ప్రాంతంలో ఉంది మాస్ లీడర్గా పేరుంది బీఆర్ఎస్ పార్టీలో ఆయన వచ్చాడు రెండోది అన్ని పరిచయాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి అది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది ఏదైతే కడియం కావ్యకి మైనసులు ఉన్నాయో ఏదైతే ఆమె క్యాస్ట్ మీద నడుస్తున్న చర్చ ఏదైతే ఉందో అది ఆరుగురు అమెజ్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా బీజేపీ దేశవ్యాప్తంగా నడుస్తున్న పోలరైజేషన్ కూడా వరంగల్ పార్లమెంట్ స్థానంలో అది ఆలూరు రమేష్ కలిసి వచ్చే అవకాశం ఉంది మన మోడీ సబ్ పెట్టిన తర్వాత కూడా ఆ పోలరైజేషన్ ఎక్కువైంది అది ఖచ్చితంగా బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ చర్చలు లేకుండా పోతే ఆ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ వైపు పోతుందా బీజేపీ వైపు పోతుందా ఎందుకంటే కరేం శ్రీఆర్ ఏమో టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ మారాడు కాబట్టి అటువైపు పోయే అవకాశం లేదు ఆ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజేపీ వైపు పోయే అవకాశం ఉందా చర్చ కూడా నడుస్తూ ఉంది మరి బీజేపీ వైపు బీజేపీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా పోతే మరి ఏమయ్యే అవకాశం ఉంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది సో మొత్తానికి పోలింగ్ కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఓవైపు ప్రజలు కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గరికి బయలుదేరినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ పూర్తి స్థాయిలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పదివేల సీసీ కెమెరాలు ఇరవై వేల సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం భద్రత ఎట్లా ఏర్పాటు చేసినా ఏ విధంగా భద్రత ఈసారి కొనసాగించేటటువంటి అవకాశం ఉండొచ్చు గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇప్పుడు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఏమైనా తేడా ఉండొచ్చా ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎట్లా ఉండే ఎస్ ఎవరు అధికారంలో ఉన్నది కేవలం పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా నడుస్తున్న ఎన్నికలు దేశంలో అధికారంలో ఎవరు ఉండాలో పేర్చే ఎన్నికలు అది కాంగ్రెస్కి బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో వచ్చే పరిస్థితి కాదు కాబట్టి కానీ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ కూటమా లేదా ఎన్డీఏ కూటమా అంటే బీజేపీ అని కూటమా కాంగ్రెస్ అధికార నాయకత్వంలో కూటమా అనేది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఇక కీలకంగా మహబూబాజు ఖమ్మం అనేటువంటిది అక్కడ అసెంబ్లీ స్థానాలు మొత్తం కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా ఉన్నాయి కాబట్టి అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అది కూడా గతంలో బీఆర్ సిట్టింగ్ స్థానాలు కాకపోతే ఇప్పుడు అవి ఎలా ఉంటాయి అనేది చూడాల్సి ఉంది మొత్తంగా అయితే తెలంగాణ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా సాగిపోతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మొత్తంగా తెలంగాణ సమాజం నడుస్తూ ఉంది ఫైట్ బిగ్ ఫైట్ నడుస్తూ ఉంది బీఆర్ఎస్ కొంత డౌన్ పాల్ కనపడతా ఉంది మూడు విషయాలు ముందు నేను చెప్పినట్టు క్లారిటీ వచ్చే బీఆర్ఎస్ కొంత ఓట్ బ్యాంకు తగ్గిపోయే పరిస్థితులు కనపడతూ ఉన్నాయి కాంగ్రెస్కి స్థానిక ఓట్ బ్యాంక్ ఉంది కనపడతా ఉంది బీజేపీకి కోల్పోయిన బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజేపీకి అడ్వాంటేజ్గా మారిపోయే అవకాశం కనపడతా ఉంది మరి చూడాలి తెలంగాణ ఓటర్ తీర్పు ఏ రకంగా ఉంటుంది ఏ పార్టీ ఇంకా రెండు రెండు ఉన్నాయి ఇంకా రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి మహబాద్ ఒకటి ఎస్టీ కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం తర్వాత ఖమ్మంకి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం రెండు సార్ కన్క్లూడ్ చేసే ప్రయత్నం కూడా చేయండి కార్తికన ఎస్ ఇందా చెప్పినట్టు అది ఎస్టీగా ఉన్నటువంటి మహోబాద్ కానీ లేదంటే ఖమ్మం కానీ అక్కడ మేజర్ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి కాంగ్రెస్ చేతిలో ఇప్పుడు ఖమ్మం అయితే ఆల్రెడీ దగ్గుపాటి కూడా రంగోలు దిగి ప్రచారం చేస్తున్నాడు అక్కడ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మ నాగేశ్వరరావు మల్లుబట్టి ఇక్కడ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం ఇక్కడ సీతక్క మాహోబోది పార్లమెంటు స్థానాలు సీతక్క తనదైన పని చేస్తూ ఉంది అదో ఏది ఏమైనా అక్కడ అది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం అక్కడ మెజార్టీ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకోవటం రెండోది ఆ ప్రాంతాల్లో బీజేపీ పెద్దగా బలంగా లేకపోవటం అనేటువంటిది కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది అక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్కి రాస్తున్న అధికారంలో పోవటం ఇంకా కేసీఆర్ మీద వ్యతిరేకత ఇంకా తగ్గపోవటం మొన్న ఆరు నెలల క్రితమే అధికారం పోయింది కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీకి డిసడ్వాంటేజ్గా మారే అవకాశం కనపడతా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో మొత్తానికి వరంగల్లో మాత్రం పోలింగ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి దాదాపు ఏడున్నర ప్రాంతం అవుతున్నటువంటి సిచువేషన్ మనం చూస్తా ఉన్నాం వరంగల్లో పోలింగ్ స్టార్ట్ అయింది ఓవైపు ఖమ్మంలో కూడా పోలింగ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి భువనగిరిలో కూడా పోలింగ్ స్టార్ట్ అయినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం ఓ వైపు వరంగల్ లో ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఓటర్లు రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం పోలింగ్ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయిపోయింది ఏ పార్టీ వైపు ప్రజలనేది మాత్రం టెన్షన్ వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితి భువనగిరిలో కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ స్టార్ట్ అయిపోయింది సో ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఓటేయొచ్చు ఒకవేళ ఐదు గంటలకు సంబంధించినటువంటి అంశంలో ఐదు గంటల తర్వాత ఎవరైనా లేట్ వస్తే వాళ్ళని ఒక అర్ధ గంట వరకు కొంచెం అనుమతించినటువంటి ప్రయత్నం చేయొచ్చు ఫైవ్ థర్టీ లేదా ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి ఆ పోలింగ్ కి సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు పూర్తి స్థాయిలో అక్కడ పోలింగ్ అయిపోయిన వెంటనే దాన్ని కంప్లీట్ గా ఏది ప్యాక్ చేసి వేరే దగ్గరికి పోలింగ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్లకు తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు కేవలం ఐదున్నర వరకు మాత్రమే సమయం అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉంది పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించి ఓవైపు సిఆర్పిఎఫ్ కి సంబంధించిన పోలీస్ భద్రత మరోవైపు సివిల్ కి సంబంధించినటువంటి పోలీస్ భద్రత అట్లనే సెంట్రల్ రాపిడ్ ఫోర్స్ కూడా దిగినటువంటి పరిస్థితి వేలాది మంది భద్రతను ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఒకటి కరీంనగర్ లో పోలింగ్ స్టార్ట్ అయిపోయింది తర్వాత హైదరాబాద్కి సంబంధించిన విషయంలో పోలింగ్ స్టార్ట్ అయిపోయింది భువనగిరికి సంబంధించి వరంగల్ కి సంబంధించి జైరాబాద్కి సంబంధించినటువంటి అంశంలో కూడా పోలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఎక్కడెక్కడ లేట్ ఉందంటే కొంత ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ లో పోలింగ్ కొద్దిగా లేట్ అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది తర్వాత ఏజెన్సీస్కి సంబంధించిన ప్రాంతం కొంతవరకు ఖమ్మంకి సంబంధించిన అంశంలో కొంత పోలింగ్ లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఏజెన్సీస్ ప్రాంతము అక్కడ కులాల వారికి ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీలకు సంబంధించి ఐ మీన్ ఏదైతే గిరిజనులకు సంబంధించి గోండులకు సంబంధించి ఆదివాసులకు సంబంధించినటువంటి ఓటింగ్ ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంది ప్రాంతాల నుండి రావాల్సినటువంటి అవసరం ఉంది కొంత లేట్ ప్రాసెస్ కూడా అక్కడ జరిగేటటువంటి పరిస్థితి ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఏజెన్సీస్కి సంబంధించి అంటే పల్లెటూర్లు పూర్తి స్థాయిలో గుట్టలు పుట్టలు ఉంటాయి కదా తాండాలు గూడాలు ఉండేటటువంటి ప్రాంతాలలో పోలింగ్ కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు కానీ మొత్తానికి అయితే ఆ పదిహేడులో దాదాపు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ మాత్రం ఆ పూర్తి స్థాయిలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి స్టార్ట్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం సో చూడాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా ముందుకు పోతారు ఇంకెలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తుంది కూడా